ప్రస్తుత సమాజంలో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్నో వేదల పడుతున్నారు ఆడపిల్ల సంబంధం విషయంలో కూడా అమెరికా ఇవ్వాలా ఆస్ట్రేలియా ఇవ్వాలంటూ చాలా వరకు సెర్చ్ చేస్తుంటారు కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామంలో ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళంతా కూడా లోకల్లో ఉన్న వాళ్ళకే పిల్లని ఇస్తూ ఉంటారు తమ పిల్లలను లోకల్లో ఉంచి ఉన్న వాళ్ళకి ఇస్తే తమ ముందు కళ్ళ ముందు ఉంటారని ఒక సాంప్రదాయం అయితే కొనసాగిస్తున్నారు భద్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో కూడా ఇదే విధమైన కల్చర్ అయితే కనపడుతుంది ఇక్కడ మండలానికి సంబంధించి దాదాపు గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యాస్టుల వాళ్ళు ఇక్కడున్న లోకల్గా ఉన్నటువంటి తమకు తెలిసిన వాళ్ళకి వ్యవసాయ పనుల మీద ఆధారపడిన వాళ్ళకైనా సరే తమ బిడ్డ తమ కళ్ళ ముందు ఉంటే చాలు అంటూ లోకల వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు ఈ సాంప్రదాయం ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం బుర్గంపాడు మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామంలో ఉన్న ఇక్కడ ముగ్గురు బిడ్డలను ఒకే గ్రామంకి ఇచ్చినటువంటి తండ్రి ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ చెప్పండి బాబాయ్ అసలు మీ పాపలని అందరినీ కూడా ఇక్కడికే ఇచ్చి పెళ్లి చేశారు ఎట్లా అనిపిస్తుంటారు మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే మన కళ్ళ ఉంటారు వేరే రాష్ట్రాలు ఇచ్చిన మనకు వాళ్ళకి మంచి చెడి మనకు తెలియదు కాబట్టి కళ్ళ ముందర ఎక్కువ శాతం లోకల్లోనే ఇచ్చుకుంటున్నారు అంటే ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా అంటూ పెద్ద పెద్ద సంబంధాలు అని ఎక్కువ జీతాలు వచ్చి అల్లుళ్ళు వస్తారు అని చెప్పేసి చాలామంది ఇస్తుంటారు మీరు లోకల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసి చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి మీ పిల్లల్ని ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది మాకైతే మంచిగానే అనిపిస్తుంది అండి అంటే దేనివల్ల దూరం దూరం సంబంధం దూరం అంటే మనకు తెలియదు కాబట్టి అక్కడ ఏం జరిగేది ఏంది అనేది రాకల పోకలైన ఇబ్బంది ఎక్కువ శాతం అయితే కన్న ముందలు ఉంటారు వాళ్ళు మంచి సీటు మనకు తెలుసు కాబట్టి అబ్బాయిది కూడా మీరు మీరు కూడా మీ నాన్నగారు చెప్పినట్టుగా సంబంధం చేసుకున్నారు కదా మండలంలో ఇంతే చేసుకుంటుంటారు ఎట్లా ఆల్మోస్ట్ మా బురగంపాడ మండలం వచ్చేసి రిలేటివ్స్కే ఇస్తారన్న ఎందుకంటే అందరు తెలిసి ఉంటారు మేనమామ మామ కొడుకు మేనత్త కొడుకు అయి ఉంటారు వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మనకి తెలిసి ఉంటుంది కాబట్టి మన కళ్ళ ముందు ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా ఫ్యామిలీస్కి అమ్మగారు వాళ్ళకైనా అత్తయ్య గారు వాళ్ళకైనా అందరం దగ్గర ఉంటాం కళ్ళ ముందు ఉంటారు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎక్కడ చూసుకున్నా మా మండలం అంటే పది పదిహేను నిమిషాలు ప్రయాణం వాళ్ళైనా వస్తుంటారు వీళ్ళైనా వెళ్తుంటారు కాబట్టి హెల్త్ పరంగా అయినా ఫంక్షన్స్ పరంగా అయినా ఏదైనా సరే అందరు దగ్గరలో ఉంటారని అది ఇప్పుడు కాదన్న అమ్మ వాళ్ళ తరం నుంచి నాన్న వాళ్ళ తరం నుంచి కూడా గత యాభై అరవై సంవత్సరాల నుంచి మా మండలంలో ఆల్మోస్ట్ ఇక్కడే ప్రయారిటీ ఇస్తారు అది పొలం అంటే పిల్లల్ని ఎక్కడో చదివిస్తుంటారు పెద్ద స్థాయిలో చదివించి కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి ఇస్తున్నారు కదా పెళ్ళిళ్ళు చేసేందుకు వేరే సంబంధాలు ఆస్ట్రేలియాని అమెరికా అని లేకపోతే వేరే రాష్ట్రం సంబంధాలు అని ఏపీకి కూడా కనీస ఇవ్వట్లేదు ఇక్కడే ఇస్తున్నారు ఎందువల్ల అదే అన్న నాన్నగారు చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు అబ్బాయి అమ్మాయి వాళ్ళు వచ్చేసి జస్ట్ మాట్లాడుకోవడమే కానీ పూర్తి వివరాలు తెలియదు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రోజు చూసుకుంటే ఎన్ని విడాకులు కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ కొట్లాడ్డం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి అదే దగ్గర ఉన్న వాళ్ళు అందరు ఫ్యామిలీ ఇటోలు సపోర్ట్ ఉంటారు అందరు కలిసి ఉంటారు అందరు కలిసి చేసేది కాబట్టి వాళ్ళలో అయినా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చిన ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళు సర్ది చెప్పి వాళ్ళు అండదండలు ఉంటాయి ఏ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా ఏ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా అన్ని కూడా అందుబాటులో ఉంటారు ముగ్గురు ఒకే ఊర్లో ఇచ్చారు ఒకే బజార్ ఇచ్చారు ఎట్లా మీ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అన్న ఎందుకంటే ఇన్ ఫైవ్ మినిట్స్ అనమాట ఎక్కడ ఉండి ఫోన్ చేసుకున్నా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా మేము ఎవరి ఇంట్లో నన్ను మీట్ అవ్వాలన్నా పది నిమిషాల్లో మేము అందరం ఒక చోట ఉంటాము డైలీ ఫోన్ చేసి మాట్లాడుకోవడం కానీ ఈ పిల్లలు మా పిల్లలు కానీ వాళ్ళ ఇళ్ళకి వీళ్ళకి వెళ్ళడం కానీ అంత దగ్గర ఉంటారు ఎక్కడికో బయటికి వెళ్ళాలి పది రోజులు ఉండాలి వాళ్ళంత దూడవని అన్నారని లేదు విత్న్ పది నిమిషాల్లో ఎక్కడున్నా కూడా మంచి కష్ట సుఖాలు చెప్పుకోవడానికి అక్కల చెల్లెలలో ముగ్గురు కాబట్టి ఆడపిల్లను మాకు ఇంకా సంతోషంగా ఉందండి అంటే చెల్లి అక్కడ ఉంది అక్క ఇక్కడ ఉందని కాకుండా మేము అందరం కూడా ఇక్కడ ఉన్నాం చాలా మీరు చెప్పండి తల్లి ఎట్లా అనిపిస్తుంటుంది మీ అక్కలు మీ తల్లిదండ్రి అంత దగ్గరలో ఉంటారు మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా మీ పిల్లలతో ఇక్కడే ఉంటున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి నానా అక్క చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఉండడం మా అదృష్టం అంత దగ్గరలో ఉండడం అంటే దూరంగా ఉంటే ఏదైనా సమస్య వచ్చినా తొందరగా మనని రీచ్ అవ్వలేరు కదా పేరెంట్స్ సో అందుకని ఇక్కడ ఉంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు అమ్మ అని పిలిస్తే చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ అక్క వాళ్ళకి ఇద్దరికి ఫోన్ చేసినా అమ్మటే వస్తారు ఏదన్నా అయినా ఈ ఇప్పుడు మన హస్బెండ్స్ మెంటాలిటీస్ కూడా వాళ్ళు చూస్తారు కదా దగ్గరుండి ఎట్లా చూసుకుంటున్నారు ఏందని సూపర్ ఉంటుంది నాకైతే చాలా బాగా ఆనందంగా ఉంది అంటే చాలా మంది దూరపు కొండలు నూనట్టుగా చాలా పెద్ద పెద్ద సంబంధాలు అమెరికా సంబంధాలు చేసుకుంటాం అబ్బాయిలు అక్కడ అయితే ఓకే లేకపోతే ఇక్కడ వద్దు అని చెప్తుంటారు కానీ మీరు ఈ విలేజ్లోనే ఇంకా సంబంధాలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఎట్లా చాలా బాగా అనిపిస్తుంది దూరం ఇస్తే కొన్ని కొన్ని కేసెస్ లో మనం చూస్తున్నాం కొంచెం తేడా రావడం అంటే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిలకు చాలా కష్టంగా ఉంటుంది అది చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు సో నాన్న నమ్మేదైతే ఇక్కడ ఇక్కడ ఇచ్చుకుంటే సరే అవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఇచ్చుకుంటే మాత్రం మన ఎదురుంటారు బాగుంటారు అని వాళ్ళకు ఒక నమ్మకం అందరూ ఇట్లే ఇస్తారండి డాడీ అనే కాదు అందరూ కూడా ఇక్కడే ఇంకా సొంత మయమైతే ముగ్గురు సొంత అక్క కొడుకులకి ఇటు మా అమ్మ అన్నయ్య కొడుకే తను ఇచ్చి చేశారు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా బాగుంటాను పండగలు వచ్చిన ఫెస్టివల్స్ ఏదన్నా వచ్చినా కూడా అందరం మీట్ అవుతాం చాలా హ్యాపీగా ఉంటుంది అదే దూరంగా ఉంటే అంత అనిపించదు కదా అంత ఉండదు కదా మీరు చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంటుంది ఇట్లా మీ మండలంలో ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇట్లా కలిసి ఉండటం ఒక బలగం టీమ్ లాగా ఒక బలగం సినిమా ఏదైతే వచ్చింది అట్లా లాగా అందరం కలిసి ఉంటే ఎట్లాంటి చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు మేము ముగ్గురు అక్క జల్లెలుగా ముగ్గురు అన్నదమ్ములు చేసుకున్నాం మేమైతే తోడల్లో లాగా సొంత బ్రదర్స్ లాగా ఉంటాం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొన్న ఫోన్ చేస్తే నేను రెండు నిమిషాలు వెళ్తా నాకేనా ప్రాబ్లం రెండు నిమిషాలు ఆయన వస్తాడు హ్యాపీ పండగలు వచ్చినా ఇటు ఏమైనా ఎక్వేషన్స్ వెళ్ళినా అందరం కలిసి వెళ్తాం ఆఖరికి సినిమాలు కానీ ఏమన్నా ఏమన్నా టూర్లు ఉన్నా సరే అందరం కలిసి హ్యాపీగా వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం ఎంజాయ్ చేస్తాం వస్తాం మళ్ళీ ఎవరిపోనో వాళ్ళు చేసుకుంటాం ఏమైనా అవసరం ఉందంటే రెండు నిమిషాల్లో వెళ్ళిపోతాం అక్కడికి ఎక్కడంటే అక్కడికి అంటే ఒక కొంత ఆర్థికంగా సపోర్ట్ ఒకరి ఒకరికి ఇచ్చుకోవటం అనుబంధం పెంచుకోవటం ఆత్మీయత ఉండటం అలాగే కొంత ఇప్పుడున్న కల్చర్లో చాలామంది కూడా ఇంకా విభేదాలతో ఉంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అసలు మాకు ఎలాంటి విభేదాలు లేవు చాలా హ్యాపీగా ఉంది ఇంకా సొంత అన్నదమ్ముల కంటే ఇంక ఎక్కువ కలిసిపోయాం మేము అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా వచ్చినా ఈజీగా ఇక్కడ అందరం పరిష్కరించుకుంటాం కదా మా అత్తగారు ఇక్కడే ఉంటారు మా మామగారు ఇడే ఉంటారు అందరూ ఇడే ఉంటాం ఏమి ఏమైనా చిన్న ఒకళ్ళు ఏ ఫ్యామిలీ ఒక ప్రాబ్లం వచ్చినా అందరం కూర్చుంటాం ఒక ఫోన్ కాల్తో అందరూ ఐదు నిమిషాలు వస్తారు ఆ ప్రాబ్లం అనేది ఒకవేళ సపోజ్ నాకేమైనా ప్రాబ్లం వచ్చినా అందరూ వస్తారు సాల్వ్ చేస్తారు వాళ్ళకేమన్నా వచ్చినా అందరూ ఒకసారి మీట్ అయిపోతాం ఇక దూరం ఉందనుకో అక్కడ వాళ్ళ నేచర్ ఏందో మనకు తెలియదు ఫోన్ చేయాలి వాళ్ళు రావాలి వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు అది ఇక్కడే ఉన్నాం అనుకోండి ఎమ్మట ఒక్క రోజులో సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఉంది ఈ మండలంలో ఎప్పటి నుంచి కల్చర్ నడుస్తుంది ఈ సాంప్రదాయం చాలా ఇప్పుడు మా ఫాదర్ కానీ మా మదర్ కూడా అంతే సేమ్ రిలేషనే ఇచ్చుకున్నారు మా మావయ్యల మా తరపు అంతే రిలేషనే గత మూడు తరాల నుంచి కూడా ఇక్కడే బయటకు అనేది లేదు మా మండలం దాటి ఎవరు పోరు ఇక్కడిక్కడే చూసుకుంటారు ఇది మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో లక్ష్మీపురం కావచ్చు మిగతా గ్రామాల్లో కావచ్చు చాలా వైపు ఇదే సాంప్రదాయం కొనసాగుతుంది తమ పిల్లల్ని లోకల్లో ఉన్నటువంటి వారికి వాళ్ళ రిలేషన్స్లోనే సంబంధాలు ఇచ్చుకుంటూ పెళ్ళిళ్ళు చేస్తుంటారు ముఖ్యంగా మిగతా ఏ ఎటువంటి ప్రాంతంలో ఇచ్చినా కూడా తమ పిల్లలకి సేఫ్టీ ఉండదు అక్కడ దూరాభారం అవుతుంది వెళ్ళి చూడాలన్నా తల్లిదండ్రులు చూడాలనిపించినా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది కావున తమ ఈ పిల్లలు ఎంత చదువుకున్నా కూడా లోకల్గా ఉన్నటువంటి కొంత వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా పర్లేదు తమ సపోర్ట్తో తను ఎదిగే విధంగా సహకరిస్తాం ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా ఇక్కడే పెళ్ళిళ్ళు చేస్తుంటామని చెప్పేసి లోకల్గా ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్నారు ముఖ్యంగా లక్ష్మీపురం గ్రామంలో చాలామంది కూడా ఇదే విధంగా పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు సంవత్సరానికి పది నుంచి పదిహేను పెళ్ళిళ్ళైనా కూడా లోకల్లో ఉన్న వాటి వాళ్ళు లోకల్లో తమ రిలేషన్స్ని పెళ్లి చేసుకోవడం ఒక సాంప్రదాయం అయితే ఇంకా కొనసాగుతుంది ఇక నెంబర్స్ కెమెరా పాషాతో కిరణ్ బురగంపన్న